ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఒక టేస్టీ అంటే చింతకాయ, పచ్చి చింతకాయ, ఓనగాయ అంటారండి దీన్ని. ఇప్పుడు వినాయక చవితి టైం కదా, ఇప్పుడు బాగా దొరుకుతుంది. ఈ టైంలో ఈ ఓనగాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపెడతాను, చాలా బాగుంటుంది ఇది. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చింతకాయ ఇలా ఒక కప్పు తీసుకున్నాను. అంటే ఇవి ఇలా తుంపి వేసుకోవాలండి, అన్నిటినీ తుంపి వేసుకోవాలి. తర్వాత దీనికి ఒక కప్పు చింతకాయ తీసుకుంటే ఒక సగం కప్పు అలా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు అయితేనే బాగుంటుందండి. మిగతా పదార్థాలు కూడా చూపెడతాను. మిగతా పదార్థాలు వచ్చి సరిపడేంత ఒక టేబుల్ స్పూన్ అలా కారం తీసుకున్నానండి. దానిలో సగం అంటే ఒక సగం స్పూన్ అలా సాల్ట్ తీసుకున్నాను, జీరా ఒక సగం స్పూను, తర్వాత తుంపి పెట్టుకున్న ఈ కొత్తిమీర కరివేపాకు అండి, తర్వాత వెల్లిపాయ కూడా ఇలా మాస్ట్ చేసుకున్నది కొద్దిగా. మిగతా అన్ని ఇలా పెద్దవిగా ఉంటే బాగుండవని నేను ఇలా వక్కలు చేసుకున్నానండి. లేకపోతే మామూలుగా వెల్లిపాయలైనా డైరెక్ట్గా తీసుకోవచ్చు. చాలా తొందరగా అవుతుందండి కర్రీ అనేది. ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం, అదే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఓనగాయలన్నింటినీ చిన్న చిన్న వక్కలుగా చేసుకోవాలండి. ఓనగాయ పచ్చడి అనేది కూడా బాగుంటుందండి. ఓనగాయ పప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉడికించడం లాంటివి ఏం అవసరం లేదండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకుంటున్నాను, జీరా వేస్తున్నాను, ఈ స్మాష్ చేసి పెట్టుకున్నాను అంటే దంచి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను, పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది ఒక్కసారి ఇలా కలిగి పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఓనగాయ వేసుకుంటున్నానండి, తర్వాత కారం వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను, చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. ఇందులో చూసారా, దీనిలో చూసారా, ఇది ఇంగువ అండి. కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా నానించినట్టు కానీ దానిలో పప్పులోకి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. లేదా పౌడర్ రూపంలో ఉన్న ఇంగువ అయినా వాడచ్చు. ఇప్పుడు దీన్ని మనం పప్పులోకి యాడ్ చేద్దాం. మామూలుగా మామిడికాయ పప్పు, ఓనగాయ పప్పు, ఓనగాయ లేదా చింతకాయ పప్పులోకి ఈ ఇంగువ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని పప్పులోకి యాడ్ చేద్దాం. దీనిలోకి ఇది వేసుకున్నాక కుక్కరు మూత పెట్టుకొని ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది. సాల్ట్ అనేది మాత్రం ఉడికినాక వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ లేదా రెండు విజిల్ ఇద్దాం. ఇంకొకటి అండి, ఇందులోకి కొద్దిగా ఒక స్పూన్ అంతా కందిపప్పు, ఒక స్పూన్ అంతా పచ్చిశనగపప్పు ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ పప్పు అనేది. ఇందులోకి ఒక గ్లాస్ ఇలా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ అలా ఇస్తే సరిపోతుంది. ఓనగాయ అనేది పులుపు కాబట్టి కంపల్సరీ ఉప్పు అనేది విజిల్ అయిపోయాకనే వేసుకోవాలి, ముందుగా యాడ్ చేయొద్దు, ఉడకదు పప్పు అనేది. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత పప్పు ఎలా ఉందో చూద్దాము. చూసారుగా, ఇలా నీట్గా ఉడికిపోయింది కదా. ఇంకొకటి, మనం మామూలుగా కుక్కర్లో వేసుకుంటేనేమో ఈ పప్పుతో పాటు చింతకాయ వక్కలు, అదే ఓనగాయ ముక్కలు వేసినా ఏం కాదు. లేకపోతే మాత్రం మనం మామూలుగా గిన్నెలోనో, మామూలుగా అంటే ఇట్లా మూకుడు లాంటి దానిలోనూ వేసుకుంటే మాత్రం తప్పకుండా పప్పు అనేది ఉడికినాకనే చింతకాయ వేయాలండి, లేకపోతే పప్పు అనేది ఉడకదు. ఇప్పుడు మనం ఈ కుక్కర్లో అయితే ఏం కాదు వేసుకోవచ్చు, చింతకాయ ఉన్న పప్పు ఒకటేసారి. ఇలా ఇప్పుడు ఉప్పేసి కలబెట్టి ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టుకొని దించేద్దాం. ఎంతో రుచికరమైన ఓనగాయ పప్పు లేదా చింతకాయ పప్పు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఇది మెంతు పౌడర్ అండి, వేయించి పెట్టుకున్న మెంతు పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. ఒక 1 మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత రుచికరమైన ఓనగాయ పప్పు ప్రిపేర్ అయిపోతుంది. వాటర్ అనేది దగ్గర పట్టిందండి, పప్పు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా, ఎంత రుచికరమైన ఓనగాయ పప్పు లేదా చింతకాయ పప్పు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇవి మీరు ఉడకలేదు అనుకోకండి, ఇది పప్పులో ఇది లేసం కాబట్టి ఉడికింది, పులుపు అనేది కూడా వస్తుంది. ఇది వేడివేడి రైస్లోకి అయితే ఎంతో బాగుంటుంది. చపాతి లాంటి దానిలోకైనా, మామూలుగా రొట్టెలు లాంటి దానిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.